హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. ఈ సిరీస్ లో మన 8th ఎపిసోడ్ అనుకుంట, నాకు తెలిసి నెంబర్ రాంగ్ చెప్తే సారీ, బట్ నాకు గుర్తుంది వరకు 8th. సో లాస్ట్ ఎపిసోడ్ తర్వాత నేను చెప్పాను అనమాట, 4-3 పికాక్స్ నేను రికార్డ్ చేయకుండా తెచ్చుకుంటాను అని ఎంచాయిన్మెంట్స్ చేస్తూ, అండ్ చెప్పినట్టే నాకు 4-3 వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు నాకు పికాక్స్, ఎక్కడ పెట్టా 4-3ని. ఓకే, 4-3 ఇక్కడ ఉంది. ఎఫిషియన్సీ 4, అన్బ్రేకింగ్ 3 అండ్ 4-3 అనమాట ఈ పికాక్స్ వచ్చిన ఎంచాయిన్మెంట్స్. అండ్ ఇక్కడ అన్బ్రేకింగ్ 3 అండ్ ఎఫిషియన్సీ 4 ఉన్నాయి. సో ఈ రెండు యాన్విల్లో పెట్టి మనం కంబైన్ చేస్తే మనకి బెస్ట్ పికాక్స్ ఒకటి వస్తుంది. దీనికి నేమ్ ఏదో ఒకటి పెట్టాలి. నేను నేమ్ ఏం పెడదాం, దీనికి నేమ్ ఏం పెడదాం, దీని నేమ్ వచ్చేసి నైట్, KNIGHT. ఎందుకు పెడతాను తెలియదు నాకు, కానీ పెడుతున్నా. ఓకే, మన కొత్త పికాక్స్ వచ్చింది. ఈ పికాక్స్ నేమ్ వచ్చేసి నైట్. ఇప్పుడు మనకి 4-3 పికాక్స్ అయితే వచ్చింది. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది పాత పికాక్స్ పోయినప్పటి నుంచి పికాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. మన ఓవర్స్ అని ఇప్పుడు మైండ్ చేద్దాం, మనకి ఎన్ని డైమండ్స్ వస్తాయి చూద్దాం. నేనైతే ఖచ్చితంగా 1 స్ట్రైక్ దాకా వస్తాయని చెప్పాను అనమాట లాస్ట్ వీడియో రికార్డ్ చేసినప్పుడు, మనకి డైమండ్ ఓవర్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎన్ని డైమండ్స్ వస్తాయో. ఇన్ని డైమండ్స్ చూస్తుంటే అసలు భలే ఉందబ్బా. హౌస్ ఫ్లోర్ అంతా డైమండ్ ఓర్స్ పెట్టేయచ్చు. ఓకే, మన 4-3 ప్యాక్స్ ఏదైతే ఉందో దాంతో మైండ్ చేయడం స్టార్ట్ చేద్దాం. 4, 5, 7, 8, 11, 15 మైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. నేను ఒక స్టాక్ అన్నాను, ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఉండగానే మనకి స్టాక్ అన్న ఎక్కువ దొరికేసాయి. ఓకే నైస్, చాలా ఇంకా చాలా రోజులు సరిపోతాయి ఈ డైమండ్స్ అయితే మనకి. సో డైమండ్ బ్లాక్స్ కూడా చేసేస్తాను వీటితో నేను. నైస్, 8 డైమండ్ బ్లాక్స్ దొరికాయి, అండ్ ఇంకో ఎక్స్ట్రా 8 డైమండ్స్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ మన దగ్గర 18 డైమండ్స్ ఉన్నాయి. సో వీటితో కూడా నేను బ్లాక్స్ చేయడానికి ట్రై చేస్తాను 26తో, ఎన్ని వస్తే అని చేస్తాను. ఓకే, ఇంకో 2 బ్లాక్స్ దొరికి మనకి. ఇప్పుడు మొత్తం వచ్చేసి మనకి, సో ఇప్పుడు మొత్తం మన దగ్గర 10 బ్లాక్స్ ఆఫ్ డైమండ్ ఉంది. నైస్, అండ్ 8 నార్మల్ డైమండ్స్ ఉన్నాయి. ఓకే, సో రిమైనింగ్ ఓర్స్ ఏవైతే అవి కూడా కలెక్ట్ చేసుకొని మైండ్ చేస్తాను ఇప్పుడు. గోల్డ్ మరి 4-3 పికాక్స్ మైండ్ చేస్తే నాకు ఎక్స్ట్రా గోల్డ్ వస్తుందో లేదో ఐడియా లేదు, బట్ చేయడం అయితే చేస్తాను నేను. పాపర్ ఒకటి ఉంది, ఇది కూడా చేద్దాం. డైమండ్స్ అయితే పక్కా ఐడియా ఉంది, మరి గోల్డ్ ఏంటో నాకు తెలీదు. 24 కాపర్. ఓకే, 2 కాపర్. కాపర్ నార్మల్గానే ఎక్కువ డ్రాప్ అవుతుంది, మరి ఫోర్చున్తో ఎక్కువ డ్రాప్ అయితే లేదు, ఇది కూడా వెళ్ళలేదు. డైమండ్స్ అయితే పక్కా వస్తుంది అబ్బా, డైమండ్స్ అయితే. ఓకే, 2 స్టాక్స్తో కాపర్ దొరికింది మనకి. ఈ ఐరన్ కూడా చేసేద్దాం, లేట్ అంది ఇంకా. అండ్ నా దగ్గర ఎక్స్పీ ఎక్కువ ఉంది, నా దగ్గర ఉన్న ఐరన్ పికెక్స్ కూడా కొంచెం ఎంచర్మెంట్ చేశాను. ఇంకా ఎఫిషియన్సీ 4 వచ్చింది, యూస్ చేసుకోవచ్చు ఇంకా దాన్ని కూడా. ఎక్స్పీ ఫామ్ ఉంటే ఇంకా ఎంతసేపు అయినా ఎంచర్మెంట్ చేసుకుంటూ పోవచ్చు మన ఎన్ని రోజులు అన్న. అండ్ ఎక్స్పీ ఫామ్ గురించి చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు అనమాట, దానిపైన స్లాబ్ పెట్టు బ్రో, స్లాబ్ పెట్టు బ్రో అని. అండ్ స్లాబ్ పెట్టా బ్రో, ముందే నేను చేంజెస్ చేశానని చెప్పినప్పుడు ఆ స్లాబ్ కూడా ఒకటి యాడ్ చేస్తాను అనమాట, వాల్తో పాటు స్లాబ్ కూడా ఒకటి పెట్టాను. బట్ అది రికార్డ్ తెలియదు కాబట్టి మీ ఎవరికి తెలియదు. క్యాజులే కట్టచ్చేమో అబ్బా, అసలు దీంతో ఎంత ఉంది నా దగ్గర ఐరన్ అయితే. ఇవి కూడా పెట్టద్దాం ఇంకా, ఈ పూలు కూడా ఏం పాపం చేసింది, దీన్ని కూడా పెట్టేద్దాం.
ఓకే మొత్తం దగ్గర ఉన్నదంత పెట్టేసాం చూద్దాం ఎన్ని వస్తుంది ఫ్యూచర్లో వెండింగ్ బుక్స్ తెచ్చుకొని ఈ టూల్స్ అన్నిటికి ఆర్మర్స్కి మొత్తం వెండింగ్ యాడ్ చేసేయాలి అదొకటే బ్యాలెన్స్ ఇంకా అండ్ వెండింగ్ వచ్చేలోపు ఆర్మర్కి టూల్స్కి ఇంకా ది బెస్ట్ ఎంచర్మెంట్స్ తెచ్చుకోవాలి ఇప్పటికి నాకు పికాక్స్కి వచ్చింది బెస్ట్ ఎంచర్మెంట్ మిగతా వాటికి రాలేదు కాబట్టి అవి కూడా తెచ్చుకుందాం ఓకే 1, 2, 3 స్టాక్స్ దాకా ఐరన్ దొరికిందండి సారీ 4 స్టాక్స్ ఐరన్ ఉంది 4 and 9 ఈ 9 కౌంట్ చేయకండి మనం ఒక స్టాక్ లాగా 4 స్టాక్స్ ఆఫ్ ఐరన్ అంటే నైస్ సో ఐరన్ అయితే చాలా ఉంది దగ్గర ఇప్పుడు అండ్ 19 రెడ్ స్టోన్ డస్ట్ ఉంది ఎక్స్ట్రా అలా 32 గోల్డ్ మొత్తం కలిపి నా దగ్గర 1 స్టాక్ గోల్డ్ వచ్చిందనమాట ఇంకొకటి ఎక్స్ట్రా గోల్డ్ ఎక్కువ దొరకలేదు కానీ ఐరన్ అయితే చాలా ఎక్కువ దొరికింది అబ్బా అండ్ కోపర్ కూడా బాగానే దొరికింది గోల్డ్ కూడా ఉండదు ఇంకా సో రా ఓర్స్ కానీ లాపిస్ తీసే దానిలో పడదాం ఇంకా ఈ ఓర్స్ అన్నిటితో బ్లాక్స్ చేయొచ్చు అనే ఐడియా ఉంది నాకు మనం చెక్ చేస్తాను అనమాట బ్లాక్స్ చేసుకోవచ్చు బట్ వాటిని ఫ్యూచర్లో స్మెల్ చేసి అప్పుడు బ్లాక్స్ చేస్తున్నాను బ్లాస్ట్ కొన్ని చేసిన తర్వాత క్రియేట్ చేసి పెడతాను నేను వాటిని అది ఇప్పుడే పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే ప్రజెంట్ ఉన్న ఐరన్ అంతా తీసేస్తాను ఫోనెన్స్లో మొన్న చాలా ఐరన్ పెట్టాను అనమాట ఐరన్ అండ్ కాపర్ రెండు పెట్టేశాను బ్లాస్ట్ ఫర్నెస్ చేయాలి అంటే మనకి స్మూత్ స్టోన్ కావాలి ఫర్నెన్స్ కావాలి అండ్ ఐరన్ ఇంగట్స్ కావాలి కావాల్సిన ఎన్ని ఉన్నాయి స్మూత్ స్టోనే కావాలి సో స్మెల్ట్ చేయాలి స్మూత్ స్టోన్ కావాలంటే మనం ఈ స్టోన్ తీసుకొని స్మెల్టింగ్కి పెట్టేద్దాం స్మూత్ స్టోన్ వస్తుంది అండ్ ఫర్నెన్సెస్ ఇక్కడ ఉన్నాయి తీసేద్దామా కొత్త చేద్దామా అసలు ఫర్నెన్సెస్ ఇన్ని యూజ్ చేయం మనం సో ఫర్నెన్సెస్ ఇక్కడ ఉన్నాయి తీసేస్తున్నాను 3 ఫర్నెన్సెస్ ఓకే ఉన్న ఐటమ్స్ అన్ని పెట్టేస్తాం స్మెల్టింగ్ నేను అండ్ ఇన్ఫినిట్ ఫ్యూయల్ గురించి కూడా నేను మాట్లాడాను ఇద్దరుకు కెల్ప్ పెట్టాను అనమాట డ్రైడ్ కెల్ప్ బ్లాక్ పెట్టి దాన్ని ఇన్ఫినిట్ సోర్స్ అన్నాను బట్ మనకు 1.17లో పాయింటెడ్ డ్రిప్ స్టోన్ ఏదైతే ఉందో దీంతో మనం ఇన్ఫినిట్ లవా సోర్స్ చేసుకోవచ్చు నాకు తర్వాత గుర్తొచ్చింది ఇది సో అది కూడా చేస్తాను నేను మేబీ నెక్స్ట్ వీడియోలో ఇదే చేస్తానేమో ఇన్ఫినిట్ లవా సోర్స్ ఒకటి క్రియేట్ చేద్దాము బికాజ్ మనకి ఫ్యూల్ ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసారంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి స్మెల్ చేయడానికి కూడా సో ఫ్యూల్ ఎక్కువ కావాలి అండ్ ఫుడ్ కూడా ఎక్కువ తింటూ ఉంటాం మనం తప్పదు క్రాఫ్ట్లో బతకాలంటే ఫుడ్ తినాలి సో దానికోసం మనం ఇన్ఫినిట్ సోర్స్ అయితే క్రియేట్ చేసుకుందాం లవాతో అండ్ స్మూత్ స్టోన్ 8 వచ్చింది ఇప్పటికి మనకి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ కావాలంటే మనకి 3 స్మూత్ స్టోన్ కావాలి ఇప్పటికి 3 వస్తే ఇంకా ఉంచుతాం బ్లాస్ట్ ఫర్నెస్ రెసిపీ వచ్చేసి ఇది బ్లాస్ట్ ఫర్నెస్ రెసిపీ ఈ బ్లాస్ట్ ఫర్నెస్ వచ్చా 1, 2 లో కోల్ అండ్ ఐరన్ కోల్ ఐరన్ లేదా పడ్డాయి నా దగ్గర ఇంకా ఒక ఐరన్ తెచ్చుకున్నాను వెళ్ళి ఐరన్ కోల్ ఐరన్ ఒక ఐరన్ అంతా స్మెల్ట్ అవడానికి అయితే చాలా టైం పడుతుంది వీటిని వదిలేద్దాం మనం అసలుకి కోపర్ని మనం బ్లాక్స్ కన్వర్ట్ చేద్దాం ఇప్పటికీ చాలా కోపం ఉండాలి అబ్బా నా దగ్గర ఈ చెస్ట్లో ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి ఈ ఐరన్ కూడా బ్లాక్స్ కన్వర్ట్ చేద్దాం బట్ ముందు ఇన్వెంటరీలో కొంచెం స్పేస్ క్లియర్ చేసుకుందాం ఇన్వెంటరీలో ప్లేస్ లేదు అసలు అండ్ ఇక్కడ ఇంకా ఓవర్స్ ఉన్నాయి పెట్టినట్టే మర్చిపోయా సో వీటిని కూడా మైండ్ చేసేద్దాం ఎంతైనా పాత ఓవర్ ఏదైతే ఉందో అదే బాగుంది అబ్బా నాకు కొత్తది అంతగా నచ్చలేదు కొంచెం టెక్స్చర్ చేంజ్ చేశారు అండ్ ఇంకా న్యాచురల్ లుక్ ఉంది కానీ నాకు ఓవర్ ఏదైనా నచ్చింది ఎందుకో
ఇంకా చాలా స్మూత్ స్టోన్ పెట్టి మర్చిపోయాను. చాలు ఇంకా ఈ స్టోన్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫర్నేసెస్ పెట్టి స్మూత్ స్టోన్ అంతే. రిమైనింగ్ స్మూత్ స్టోన్ కూడా స్టోన్తో పెట్టద్దు. అక్కడ కొత్త గ్లాస్ ఫర్నేసెస్ కూడా ప్లేస్ చేస్తా. ఇంట్లో కోల్ పెట్టాలి ముందు. కోల్ ఐరన్ కోల్ ఐరన్ ఒక స్మెల్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా చాలా టైం పడుతుంది దాటికి. ఇంకొక స్టాక్ గోల్డ్ ఒకటి దాకా దొరుకుతుంది మనకి. సో ఇప్పుడు 2 stacks ఉన్నాయి మన దగ్గర గోల్డ్. ఇంకెవరైనా నేను కన్వర్ట్ చేయడానికి ఈ గోల్డ్ కూడా కన్వర్ట్ చేసేద్దాం, ఈ ఐరన్ కన్వర్ట్ చేసేద్దాం అంతే. ఇంకా ఇంకో స్టాక్ పెట్టేద్దాం. నాకు తెలిసి ప్రజెంట్ నా దగ్గర ఉన్న బ్లాక్స్ నేను బీకన్ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. బట్ బీకన్ చేయడానికి మన దగ్గర దాన్ని ఏమంటారు నెదర్ స్టార్ ఒకటే లేదు. చేద్దాం, డ్రాగన్ని చంపిన తర్వాత విదర్ని కూడా చంపుదాం, మనం బీకన్ కూడా తెచ్చుకుందాం, అన్నీ చేద్దాం. ఆల్ టైం ఉంది ఇంకా దానికి. స్లో వెళ్దాం, అంత ఫాస్ట్ వద్దు. కానీ ₹25 ఆఫ్ ఐరన్ ఉంది. నాకు తెలిసి ఒక స్టాక్ అయిపోదేమో ఐరన్ బ్లాక్స్ వచ్చేసి ఎన్ని స్మెల్ట్ అయ్యేలోపు. 64 1 2 3 4 5 6 6 × 64 అబ్బా నైల్ ఈజీగా ఒక స్టాక్ అయిపోద్ది. ఓకే, కొంచెం ఐరన్ తీసి ఐరన్ రీప్లేస్ చేద్దాం మనం ఫర్నిచర్స్లో. ఓకే, రా ఐరన్ అంతా మొత్తం స్మెల్టింగ్ పెట్టేశాను. ఇప్పుడు మనకి ఇంగట్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు మనకి ఈజీగా 21 blocks వస్తాయి. చూపిస్తాను నేను 21 blocks. నో 21 అనుకున్నా నేను. 21 రావాలబ్బా ఐరన్ ఇక్కడ యాడ్ అవుతున్నా. ఓకే 21 వస్తుంది మనకి. 21 blocks ఆఫ్ ఐరన్ ఇందాక మన దగ్గర ఎంత ఉన్నాయి 25. ఇప్పుడు ఈ 21 యాడ్ చేసి 46 అవుతుంది. 46 + 7 = 53 అంటే ఇంకొక 11 కావాలి నాకు. తర్వాత ఈ కాపర్ కూడా యాడ్ చేసేద్దాం. దాని తర్వాత గోల్డ్ బ్లాక్స్ చేయడం బాగుందబ్బా. కానీ సాటిస్ఫైయింగ్ ఉంది బాగా. అంత కష్టపడి మైనింగ్కి బ్లాక్స్ చేస్తుంటే చాలా బాగుంది. వీళ్ళు బాగేంటి బాబాయ్, స్కెల్టన్ ఉంది స్పైడర్ మీద. ఇట్లా పికెక్స్ కొట్టేది నేనే ఉన్నా తెలిసి. వెళ్ళి తొందరగా స్పాట్ తీయాలి అబ్బా, చిరాకు వస్తున్నాను వీటితో డీల్ చేయాలంటే. ఏంటి 1 shot కాదా ఈ షాట్తో? స్మైట్ ఏం లేదన్నా. మళ్ళీ ఐరన్ కలర్ తీసుకుందాం. ఐరన్ 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 మొత్తం 63 blocks ఉన్నాయి. ఇంకా బ్లాక్స్ వస్తాయి మన దగ్గర. ఇంకా చాలా ఐరన్ ఉంది. సో 1.5 stack దాకా వస్తాయి మనకి. వీటితో హోపర్స్ చాలా క్రియేట్ చేయొచ్చు నేను. అండ్ వన్స్ హోపర్స్ వచ్చాయంటే మనం ఇన్ఫినిట్, నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ఫినిట్ లావర్స్ అయితే చెప్పా కదా, ఆ వీడియోలోనే ఇంకా స్టోరేజ్ ఏరియా కూడా ఒకటి బిల్డ్ చేస్తాం పెద్ద, చాలా పెద్దగా ఉంటుంది అది. బట్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ సరిపోతాయి లేదో ఒకసారి చెక్ చేస్తాను. సరిపోతాయి అంటే ఇంక బిల్డ్ చేసేద్దాం, సరిపోవు అంటే ఇంక చేసేదాని లేదు.
ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇవి బ్లాస్ట్ ఫర్నెస్ కూడా ఎంతసేపు అవుతుంది అంటే ఫర్నెస్ ఇంకా ఎంతసేపు పట్టేయి. అసలు కాపర్ యాడ్ చేసేద్దాం ఒక్కదానిలో. ఇంకా ఇంకో హోర్డింగ్ బ్లాక్స్ దొరికినట్టు ఇంకటి చాలా టైం పడుతుంది. ఒకసారి ఈ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టేసి మనం జాంబీ ఫామ్ లోకి చూద్దాం ఒకసారి. రిమైనింగ్ ఏమో ఉన్నాయి రెడ్ స్టోన్ డస్ట్ ఒకటి మీద పెట్టేద్దాం. గోల్డ్ ఇంగట్స్ దీనిలో పెట్టేద్దాం. కాపర్ దీనిలో నుంచుదాం. కాపర్ ఓవర్ దీనిలో ఉండాలి. టూ ఓర్ అక్కడ పెట్టేసి సరే అలా మనం వరల్డ్ అంతా తిరిగి వద్దాం. ఒకసారి మనకి ఫామ్ చూసొద్దాం ఎలా ఉంది అది. అండ్ వన్స్ డైమండ్ మైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను యానిమల్ ఫామ్ని అండ్ క్రాప్స్ని ఎలా వదిలేసాను అనమాట. సో అవి కూడా వెళ్ళి ఒకసారి చూడాలి. నా డాగ్ వచ్చింది అక్కడికి. ఈడ ఎందుకు వచ్చాడు అక్కడికి? రాటన్ ఫ్లెష్ అయితే ఓకే. ఒక చెస్ట్ మొత్తం రాటన్ ఫ్లెష్ ఉంది దాదాపు. ఈ చెస్ట్లో కూడా ఉన్నట్టుంది. ఒక తక్కువే ఉంది ఇక్కడ. ఏం చేస్తా ఈ లెదర్ ఐటమ్స్ ఏం చేయాలో కూడా తెలియదు. అసలు ఏమైనా చేయొచ్చా వాటితో? ఏం లేదు మనం వేసుకున్నాం తప్ప. అండ్ వేసుకున్నాం నా దగ్గర డైమండ్ అన్నప్పుడు లెదర్ ఎందుకు వేసుకుంటా? పైకి వెళ్ళిపోతాం ఇంకా. ఓకే ఓకే. నేను ఇందాక స్లాబ్ పెట్టాను కదా, అది ఇప్పుడు చూపిస్తాను ఒకసారి స్లాబ్ పెట్టానో లేదో. ఓకే చూసారా, పైన స్లాబ్ ఉంది. ఈ స్లాబ్ అప్పుడే పెట్టేసాను అనమాట నేను, బట్ అప్పుడు రికార్డ్ చేయలేదు. పాత్ పెట్ట కొంచెంసేపు తర్వాత. నో డాగ్ చేయలేదు. ఇది కాపం ఉంటుంది ఇంకా నా మీద కొంచెం రాటన్ ప్లేస్ పెడుతుంది దానికి. వెళ్ళిపోదాం ఇంకా మనం. మన డాక్ కూడా వచ్చింది మనకు. భలే ఉంది అబ్బా యానిమేషన్ మాత్రం. అది వాటర్ దిలుపుకుంటుంది. మోస్ట్లీ ఈ వీడియోలో చేయడానికి ఏం లేదు. మన పికాక్స్ కూడా వచ్చిందని చెప్పుకోవడానికి అండ్ దీని కొత్త నేమ్ ఒకటి పెట్టాము. అండ్ మన దగ్గర ఉన్న రా ఓవర్స్ అన్నిటిని స్మెల్ చేసుకుని బ్లాక్స్లో చేస్తున్నాను. దీనికి మించి ఏమైనా చేద్దామా అంటే నా బ్రెయిన్లో ఏం లేదు చేయడానికి. ఇంకా అవ్వలేదు. ఓకే ఇంతదాకా మనకు వచ్చిన కాపర్తో బ్లాక్స్ చేద్దాం. ఓకే సరిపోవు. ఇంకా ఎయిటే ఉంది. కాపర్ బ్లాక్స్ అయితే ఇప్పటికి 61 ఉన్నాయి. నాకు తెలిసి ఇవి కూడా ఒక స్టాక్ దగ్గరకు వచ్చేస్తాయి. స్టాక్ అయిపోతుంది ఈజీగానే. ఈ నగ్గర్స్ కూడా ఇంగట్స్ చేస్తుందాం మనం. త్రీ వచ్చే ఇంకో 4 కాపర్ బ్లాక్స్. మొత్తం కాపర్ బ్లాక్స్ అయితే 1 స్టాక్ అయిపోయింది. ఎస్ ఎక్స్పెక్ట్ చేసినట్టు 1 స్టాక్ దాటింది.
ఆర్మర్ స్టాండ్ కూడా ఒకటి క్రియేట్ చేయాలి. ఆర్మర్ స్టాండ్ క్రియేట్ చేయాలంటే నాకు తెలిసి మనకి స్మూత్ స్టోన్ కావాలి అండ్ స్టిక్స్ కూడా కావాలి. స్టిక్స్ లేవా నా దగ్గర, అసలు ఉండాలి స్టిక్స్ ఉండాలి నా దగ్గర. టికల్ అయ్యి ఏమో స్టిక్స్ కనిపించాడు, స్టిక్స్ తెచ్చుకుంటాను. స్టిక్స్ తెచ్చుకునే ముందు మీకు ఇంకోటి చూపిస్తాను. లాస్ట్ టైం నేను డైమండ్ మైనింగ్ చేసినప్పుడు నా డైమండ్ పికాక్స్ పోయింది, లైక్ ఆ వీడియో చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. డైమండ్ పికాక్స్ నేను కాలిపోయింది అనమాట, అక్కడ నాకు డైమండ్స్ కనిపించాయి. వాటిని మైన్ చేయకుండా నేను వచ్చాను ఫోర్చున్ పికాక్స్ దొరికినప్పుడు లేదా సిల్టేజ్ పికాక్స్ వచ్చినప్పుడు వాటిని మైన్ చేయొచ్చని. సో ఒకసారి అక్కడికి వెళ్తాను నేను, అక్కడికి వెళ్ళి అక్కడ టూ ఏమో డైమండ్స్ ఉంటాయి వాటిని కూడా తీసుకొచ్చేద్దాం. రివర్ మధ్యలో నేను ఒక టవర్లా బిల్డ్ చేశాను కరెక్ట్గా, చూద్దాం ఇక్కడ అక్కడ ఉంటుంది. అది ఇక్కడే ఉంది. ఎస్ కావాలని అంత పెద్ద టవర్ పెట్టాను అనమాట నేను గుర్తుండాలని. అంతా ఓకే కానీ నా దగ్గర బ్లాక్ ఏం లేదు. సో ఒక బ్లాక్ కావాలి నాకు, పైకి వెళ్దాం ఒకసారి. దాని పైన అడ్డంగా పెట్టుకోవాలి కదా నేను బ్లాక్ని, వాటర్ కింద కొడకుండా. టార్చెస్ తెచ్చుకున్నాం, మేము మంచి పని చేస్తాను. స్ట్రైట్ కిందకి వెళ్ళిపోవచ్చు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను, బికాజ్ ఇది క్రియేట్ చేసిందనే చెప్పి కదా ఇక్కడ డైమండ్స్ ఉంటాయని. ఏమన్న డైమండ్స్, వన్ డైమండ్ దొరికిందా, త్రీ డైమండ్స్, ఓకే త్రీ పర్లేదు. ఇప్పుడు కొంచెం ఐరన్ ఉంది, ఐరన్ కూడా తీసుకుని వెళ్దాం. ఇక్కడ దాకా వచ్చాము, అండ్ నిజం చెప్తున్నా అబ్బా నేను ఈ వరల్డ్ ఆడడం స్టార్ట్ చేసేప్పటికి ఎన్ని డేస్ ఏందో చూద్దాము గేమ్లో. డేస్ ఎక్కడ వేసే, ఓకే డే 109 అంటే ఇది. ఈ 109 డేస్లో నాకు ఒక్క ఏమితీస్ జియోడ్ గారు కనిపించలేదు, అండ్ మన అప్డేట్లో పాపులర్ అయింది అదే, బట్ అదే కనిపిస్తాను నాకు. ఆర్మర్ స్టాండర్డ్ క్రియేట్ చేద్దాం అన్నా కదా, ఓకే ఈ హిల్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను, బట్ డైమండ్ పనులు పడిపోయి ఏం పట్టించుకోలే నేను. సో లో ఇంకా అవన్నీ కూడా చేస్తుంటా. ఈ వీడియోలో నేను చేసేది ఏం లేదు కాబట్టి జస్ట్ చిల్లింగ్ ఇన్ మై వరల్డ్ అనే సంథింగ్ ఏదో ఒకటి పెడదాం టైటిల్, చూద్దాం బాగుండే ఎలా పెడదాం ఏదో ఒకటి. చిల్లింగ్ ఇన్ మై మైన్క్రాఫ్ట్ వరల్డ్ టైటిల్. డైమండ్స్ ఉన్నాయి అండ్ ఆర్మర్ ఉంది కానీ ఎస్ యాక్స్ అండ్ షవల్ కావాలి నాకు. హో కూడా చేసుకోవచ్చు కానీ హో ఎవరు వాడతారని చేసుకున్నాం దాన్ని అక్కడ ఇంకా నాకు. ఇప్పుడు తీసుకొచ్చిన డైమండ్స్ నాకు తెలిసి ఆడికే సరిపోతే. ఇప్పుడు నేను ఏదైతే డైమండ్స్ తీసుకొచ్చానో వాటితో మనం యాక్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు, బికాజ్ మనకు కరెక్ట్గా త్రీ డైమండ్స్ దొరికాయి, ఒక యాక్స్ అండ్ ఒక షవల్. ఎక్స్పీవం పెట్టుకుని మంచి ఎంటమెంట్ చేసుకోలేదంటే దిగ్గు చేయటం అనమాట. సో ఇది కూడా చేసేద్దాం. అన్బ్రేకింగ్ 3, ఎఫిషియన్సీ 4. వీటికి ఎంటర్మెంట్స్ ఏముంటా నాకు ఐడియా లేదు, సో ఏదో వస్తే తీసుకుంటా. షవల్కి ఫార్చ్యూన్ 2 ఏమంటబ్బా, షవల్తో మనం ఏం చేస్తాం అసలు ఫార్చ్యూన్ 2 ఎందుకు మనకి? ఇప్పుడు శాండ్ మనం దీంతో బ్రేక్ చేసామంటే మనకు ఒక శాండ్ కాకుండా 2 శాండ్లు వస్తుందా? కాదు కదా మరి, దేనికి ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ స్మూత్ స్టోన్. ఏది స్మూత్ స్టోన్ ఎక్కడ పెట్టాను నేను, దీనిలో పెట్టానా? ఓకే స్మూత్ స్టోన్ ఉంది. స్మూత్ స్టోన్ని స్లాబ్స్లో కన్వర్ట్ చేసి ఇప్పుడు దీని కింద పెట్టి ఓకే రెసిపీ ఇదే కరెక్టే. మళ్ళీ మీరు ఎవరికైనా రెసిపీ తెలియదంటే ఓకే ఇది ఒకసారి చూసుకోండి, ఇదే రెసిపీ అనమాట. స్మూత్ స్టోన్ స్లాబ్ ఒకటి కావాలి మనకి. స్మూత్ స్టోన్ ఎలా చేయాలి అంటే ఫోనెన్స్లో మీరు ముందు కాబుల్ స్టోన్ పెడతారు, కాబుల్ స్టోన్ స్టోన్లో అవుతుంది, స్టోన్ని మళ్ళీ మీరు ఫోనెన్స్లో పెట్టారంటే మనకి స్మూత్ స్టోన్ వస్తుంది. దాంతో స్లాబ్ క్రియేట్ చేసుకొని ఈ రెసిపీని యూస్ చేయండి, మీకు ఆర్మర్ స్టాండ్ వస్తుంది. ఆర్మర్ స్టాండ్ పెడదాము, ఆర్మర్ లేదా దగ్గర స్టాండ్లో పడడానికి. డైమండ్ పెట్టేద్దాం, ఆర్మర్ తీద్దాం, హెల్మెట్ ఏది ఉంది,
హెల్మెట్ ఓకే మన ఆర్మర్ ట్యాడ్ చేసుకున్నాం. మన అడుగు పాపం ఏమైంది అలాగే ఉన్నాడు. ఇంకా డిస్మెల్ టైప్ ఉంటాయి ఐటమ్స్ అన్నీ కావా తీసుకుంటాను. దీనిలో ఐరన్ పెట్టేద్దాం. ఓకే డిస్మెల్ టైప్ అయినాయి. ఇంకేమన్నా స్మెల్ చేయాల్సినవి ఓకే ఇంకా చాలా ఉన్నాయి స్మెల్ చేయాల్సినవి. స్మూత్ స్టోన్ పెట్టేద్దాం ముందు ఇన్వెంటరీలో వేసుకోండి. అట్లా ఇప్పుడు మొత్తం చూసుకుంటే మన దగ్గర 64+32 బ్లాక్స్ ఆఫ్ ఐరన్ ఉంది, 64+10 బ్లాక్స్ ఆఫ్ కాపర్ ఉంది, అండ్ ఇంగట్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర, అండ్ బ్లాక్ ఆఫ్ గోల్డ్ అయితే ఇంకా స్మెల్ట్ అవుతుంది. ఈ బ్లాక్స్ అన్నింటినీ మనం కావాలో ఉంటే పిగ్లిన్స్తో చేసుకోవచ్చు నెదర్లోకి వెళ్ళాక, అది వేరే విషయం. బట్ ప్రెజెంట్ అయితే మన దగ్గర ఇన్ని ఉన్నాయి. ఈ నగ్గట్ కూడా పడదాం. ఈ రెడ్ స్టోన్ నేను తీసేస్తాను. రెడ్ స్టోన్ మనకి స్టోరేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ క్రాఫ్ట్ ఒక వీడియో చేస్తాను అనమాట స్టోరేజ్ మీద, ఆటోమేటిక్ స్పాటింగ్ స్టోరేజ్ సంథింగ్ ఏదో ఉంటుంది దాన్ని ఏమో అది చేస్తాను నేను. ఒకటి దాని ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటాను నేను. మన ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా చేద్దాం అది. అండ్ ఈ ల్యాపిస్ని కూడా నేను బ్లాక్స్లో చేయొచ్చు కానీ ల్యాపిస్ చేయను, ఇంట్రెస్ట్ లేదు నాకు చేయాలనిపించేది ల్యాపిస్ ఎందుకో. అండ్ ఈ గోల్డ్ కొట్టి స్మెల్టింగ్ పెట్టేద్దాం. కూల్ అయిపోయిందా ఈ ఎయిర్ ఇంకో దానిలో పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ అయిపోయిందా ఓకే. కాపర్ నాకు తెలిసి ఇంకా చాలా బ్లాక్స్ వస్తాయి. ప్లాంట్స్ని రిమూవ్ చేసి మళ్ళీ ఇట్లా రీప్లాంట్ చేస్తాను ఇప్పుడు కొంచెం ఫార్మింగ్. ఓకే రియల్ లైఫ్లో మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఉంటే చెప్పండి. నాకైతే పొటాటో అనమాట, సో అందుకే పొటాటోస్ ఎక్కువ ప్లాంట్ చేస్తాను ఇప్పుడు. మీకేంటో చెప్పండి చూద్దాం. ఎంతమందికి పొటాటో ఉంటుందో అసలు అర్థం ఉంటుందో లేదో, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది పొటాటో అంత బాగుంటుంది అయితే. ఒకరే ప్రశ్న లూటింగ్ 3 ఉన్నట్టుంది స్వాడికి అవును. సో మనకు వచ్చిన వీట్ అంతా దీనిలో పెడదాం. ఇక్కడ ఇంకో ఒక కవ్వే ఉంది, ఇంకో కవ్ తీసుకొచ్చి పెట్టాలి. పేపర్ పేలు ఒక కవ్ చచ్చిపోయింది అనమాట. ఈ స్వీట్స్ ఇక్కడ ఓకే. పిక్స్ దగ్గర క్యారెట్స్ అండ్ పొటాటోస్ పెట్టేద్దాం. ఇంకేమన్నా ఓకే ఈ వీట్ కూడా పెట్టేద్దాం. కొంచెం వీట్ ఉంది ఇక్కడ. నేను గుడ్డు తినాలి ఇప్పుడు, నా హంగర్ తగ్గిపోయింది బాగా. కొంచెంసేపు ఇట్లా హంట్ చేద్దాం. ఎప్పటిదాకా ఇటు భయపడ్డా, నాకు ఇప్పుడు డైమండ్ స్వాడే ఉంది. పరిగెడుతుంది అది, అదే అనుకు పరిగెడుతుంది. ఇంకా ఏడి ఎక్కడి నుంచి పడుతుంది నన్ను. డైమండ్ ఆర్మర్ కూడా వేసుకోవాల్సింది, అసలు డ్యామేజ్ పడింది కదా. ఇప్పుడు ఐరన్ ఉంది. ఒకసారి మాప్స్ అన్నింటి చంపగా వెళ్ళి అంటారు నన్ను కొడదాం మనం. అంటున్నాను కొడదాం వద్దా. చచ్చాను ఇంకా ఎంటర్ పని చేతిలో. నైస్ అప్ప, 1 HP క్లచ్ అమ్మో. ఇదైతే తొందరగా వెళ్ళిపోతు స్కెల్టన్ వచ్చేస్తాడు. అది వీళ్ళు వచ్చేస్తున్నా ఇరకమ్మో. ఎంటర్ పోలో డ్రాప్ చేసేవాడు లేదు, కలెక్ట్ చేసుకుందాం. మన ఐరన్ ఆర్మర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. సో పోల్స్ ఒకటిగా చాలా డ్రాప్ చేసేటాడు. లూటింగ్ ఉంది మన దగ్గర 2 పోల్స్ అంట. ఫుడ్ 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 నాకు చికెన్ అసలు నచ్చదు అబ్బా. ఫుడ్ లాగా బీఫ్ బాగుంటుంది. ఇంకా ఆ
హెల్త్ పోతుంది ఇంకా నాకు. స్వార్డ్ ఇంకా ఎంచర్మెంట్స్ కావాలి. నాక్ బ్యాక్ 2, షార్ప్నెస్ 4, లూటింగ్ 3 అంటే లూటింగ్ 3 అండ్ షార్ప్నెస్ బాగుంది. నాక్ బ్యాక్ 2 కూడా అంత ఎక్కువ కాదనుకుంటా, నాక్ బ్యాక్ 3 హైయెస్ట్ ఏమో. సో ది బెస్ట్ ఎంచర్మెంట్స్ కావాలి మనకి. ఆర్మర్లో కూడా థాన్స్ తెచ్చుకోవాలి, బికాజ్ మాప్స్ అని మనకు డ్యామేజ్ చేసాయంటే వాటికి కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట మన దగ్గర థాన్స్ ఉంటే. అలాంటి ఎంచర్మెంట్స్ కావాలి మనకి. జాంబీకి 3 షాట్స్ కొట్టాల్సి వస్తుంది, బట్ ఎంచర్మెంట్స్ ఎలా చేయాలంటే మనం 1 షాట్కి జాంబీ పడిపోవాలి. అలాంటివి కావాలి మనకి. కాపర్ ఇంకా అవుతుంది అండ్ నా దగ్గర ఇంకో 7 బ్లాక్స్ ఆఫ్ కాపర్ వచ్చింది. సో 64+17 ఇప్పుడు. ఈ ఐరన్ మాత్రం ఇలాగ ఉంచేస్తాను, బ్లాక్స్ కన్వర్ట్ చేయను ఈ ఐరన్ని. ఇంకేం చేయాలా మనం? ఎండర్ పోల్స్ ఎక్కడ పెట్టినాను? ఓకే, ఇక్కడే ఉన్నాయి ఎండర్ పోల్స్. ఎండర్ పోల్స్ దీనిలో పెట్టద్దా? ఈ బ్లాక్స్ని కొంచెం సెట్ చేస్తాను అక్కడ డియోరైట్ దీనిలో. మొత్తం 84 బ్లాక్స్ కాపర్ ఉంది. ఇంకా 64+32 అంటే 96 బ్లాక్స్ ఆఫ్ ఐరన్ ఉంది. వావ్, మేబీ నేను ఒక సర్వైవల్ గేమ్లో 96 బ్లాక్స్ ఆఫ్ ఐరన్ క్రాఫ్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ 23 బ్లాక్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. మొత్తం ఇదంతా నాకు తెలిసి ఫస్ట్ టైం ఎంత దూరం రావడం ఒక సర్వైవల్ సిరీస్లో. ఐ హోప్ దిస్ గోస్ వెల్. చూద్దాం ఇంకేమైద్దాం. ఇంక ఈ ఐరన్ ఆర్మర్ పెట్టేయాల్సిన టైం వచ్చింది. డైమండ్ ఆర్మర్ మన దగ్గర ఇంకా 10 బ్లాక్స్ ఆఫ్ డైమండ్స్ ఏమి ఉన్నాయి? ఎస్, 10 బ్లాక్స్ ఉన్నాయి అంటే 90 డైమండ్స్. ఇంకో 90 డైమండ్స్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆర్మర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా డైమండ్ ఆర్మర్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇప్పుడే కాదు కాకపోతే నెక్స్ట్ వీడియో నుంచి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, వీడియో మీకు ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ సిరీస్ ఇప్పటిదాకా ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా అనేది కూడా నాకు చెప్పండి ఒకసారి. చూద్దాం మీరేం కమెంట్ చేస్తారు, అసలు మీ ఇంకా ఎలాంటి కంటెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కొత్త కంటెంట్ అనేది కూడా చూద్దాము. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ, టేక్ కేర్, బాయ్, పీస్ అవుట్.